హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు నీతి నిజాయితీ వినడానికి చూడ్డానికి చాలా బాగుంటాయి కానీ అది ఎక్కడా కూడా పనిచేయవు ఈ రోజుల్లో బ్రతకడానికి అవి అసలు అవసరమే లేదు మనము ఉన్నట్టుగానే లోకం కూడా ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటు ఎన్ని అనుభవాలు ఎదురైనా ఎందుకో పిచ్చి మనసు మారదు అది మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటుంది ఏదో ఒకరోజు మన నీతి నిజాయితీ పనిచెయ్యవా అని గుడ్డి నమ్మకం తప్ప చేసేదేముంది ఇంకా మన మనసుకి మనం సర్ది చెప్పుకోవడం తప్ప అందరూ కూడా నా వాళ్ళే అందరూ మన వాళ్ళే అందరూ మంచివాళ్లే అనుకోవడమే మనసు తప్పు మన తప్పు నలుగురికి సాయం చేసే గుణం నీదైతే నువ్వు కుడికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తుంది అన్నం కలిపి గోరుముద్ద పెట్టేటప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ ఆ తల్లి కడుపు మాత్రం ఆనందంతో నిండిపోతుంది అది అమ్మ ప్రేమంటే స్త్రీమూర్తి యొక్క గొప్పతనమంటే ఒక ఆడపిల్ల జీవితంలో ఆదరించే అమ్మా నాన్న అయినా ఉండాలి లేదా ప్రాణంగా ప్రేమించే అయినా ఉండాలి లేదంటే ఆ అమ్మాయి జీవితం నరకం ఈరోజు ఎన్నో అడ్డదారుల్లో ప్రయాణం సాగించిన అధర్మానిదే పైచేయి అయినా ఏదో ఒకరోజు ఈ సృష్టిలో పంచభూతాలు ఉన్నంతవరకు నీతి నియమాలతో కూడిన ప్రయాణం సాగించిన ధర్మానిదే అంతిమంగా పైచేయి అవుతుంది ఏడుస్తూ పుడతాం ఏడిపిస్తూ చేస్తాం కనీసం బ్రతుకులు అయినా నవ్వుదాం పది మందిని నవ్విద్దాం చచ్చేలోపు ఏదో ఒకటి సాధిద్దాం నేటి మంచి మాట విజయమే సర్వస్వం కాదు పరాజయం అంతం కాదు ఏది జరిగినా మన ప్రయాణాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే వారి తప్పులను పట్టించుకోకుండా బంధానికే ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థం మహానీయుని మాట పెద్ద పెద్ద కార్యాలను అసంపూర్తిగా చేయడం కంటే కూడా చిన్న చిన్న పనులను సంపూర్ణంగా చేయడం ఉత్తమం లోకులు కాకులు మనిషిని చూడరు మనసును చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు మాట అనేస్తారు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులుగా చేస్తాయి కొబ్బరికాయలో నీళ్లు ఎలా వస్తాయో సంపదలు కూడా అలానే వస్తాయి ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు ఎలా మాయమవుతుందో అలానే సంపదలు కూడా ఎవరికీ తెలియకుండా మాయమైపోతాయి కాబట్టి ఇవి ఏవి శాశ్వతం కావు బంధాలు ప్రేమలు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయి ప్రేమంటే అక్షరానికి అంతు పట్టనది వెతికితే దొరకనిది దొరికినా గుర్తించలేనిది గుర్తించినా కానీ వర్ణించలేనిది వర్ణించినా అంతులేనిది అందరిలో కూడా ఉండేది కానీ కొందరికే దక్కేది జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందపడాలి అనుభవాలు గుర్తు చేసుకుని నేర్చుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయగలరు మీ యొక్క వాల్యువల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు దీంతోపాటు పక్కన ఉన్న గంటనే యాక్టివేట్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ ఫ్లో చేయడం మర్చిపోకండి ప్రతి వీడియోకి అవసరం లేదు ఒక్కసారి వస్తే సరిపోతుంది మీ సపోర్ట్ని నాకు ఎల్లప్పుడూ అందిస్తారనే కోరుకుంటూ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్న సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్